కొన్ని షోస్ కాంట్రవర్సీకి కారణమవుతాయి, ఇంకొన్ని షోస్ కాంట్రవర్సీనే క్రియేట్ చేశాయి. అలాంటి ఒక షోనే బిగ్ బాస్. బిగ్ బాస్ అంటే రకరకాల వివాదాలను పక్కా స్క్రిప్ట్ ప్రకారం సృష్టించడం, పోటీదారులతో పలికించడం, నటింపజేయడం, తద్వారా ఒక కృత్రిమ వినోదాన్ని టీవీ ప్రేక్షకులకు అందించడం. ఇతర భాషల్లో బిగ్ బాస్ షో కాస్త మర్యాద మన్నన పరిధిలో ఉన్నట్టుంది, కానీ హిందీలో ఓవర్ యాక్షన్లు, ఓవర్ ఎక్స్ప్రెషన్లు, సౌత్ ఇండియా ఇండస్ట్రీని కించపరిచే వ్యాఖ్యలు ఈ మధ్య మరీ ఎక్కువైపోయాయంటే నమ్మండి. 11వ సీజన్ బిగ్ బాస్ షోలో హీనా ఖాన్ అనే ఒక టీవీ యాక్టర్ కూడా ఒక కంటెస్టెంట్. తను ఏం చెప్పిందంటే, ఈ సౌత్ ఇండియా ఇండస్ట్రీకి ఫీమేల్ యాక్టర్స్ మరీ ఉబ్బినట్టుగా ఉండాలట. అదేనండి, మన భాషలో చెప్పాలంటే బొద్దుగా, కాస్త లావుగా అని అర్థం. నేనైతే 2 సినిమాలకు నో అని చెప్పేశాను. ఏం చేయను మరి, బరువు పెరగాలట, నిండుగా కనబడాలట, నా వల్ల కాదు అనుకొని వదిలేశాను తెలుసా. అందులో ఒకటి వెంకీ మహేష్ నటించిన పెద్ద సినిమా. బహుశా సీతమ్మ వాకిట్లో సినిమాలో చెట్టు సినిమాలో అంజలి నటించిన పాత్రకు అడిగి ఉంటారేమో, లేదా ఫేక్ మెయిల్ కూడా కావచ్చు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది. నిజానికి ఇప్పుడంటే సన్నబియ్యం ఇష్టపడుతున్నారు, కానీ సౌత్ సినిమా ప్రేక్షకులకు ఎప్పుడూ దొడ్డు బియ్యమే ఇష్టపడేవారు. నార్త్ రన్లో జీరో సైజుకు ఇంపార్టెన్స్ ఎక్కువ అన్న విషయం మనందరికీ తెలిసిందే. తను ఉత్తరాది పిల్లే అయినా సౌత్ ఇండియా ఇండస్ట్రీలోనే సెటిల్ అయిపోయిన హీరోయిన్ హన్సిక ముందుగా ఈ విషయంపైన స్పందించి హీనా ఖాన్ను ట్విట్టర్లో బాగా ట్విట్టేసింది. అదేనండి, తిట్టేసింది. ఇలా ఒక ఇండస్ట్రీపై నోరు పారేసుకోవడం కరెక్ట్ కాదంటూ దులిపేసింది. తర్వాత చాలామంది హీనా ఖాన్పై అక్షింతల వర్షం కురిపించారు, అది వేరే విషయం అనుకోండి. అదలా నడుస్తూ ఉండగానే శిల్పా షిండే మరికొన్ని దారుణ వ్యాఖ్యలకు దిగింది. ఈమె కూడా అదే షోలో ఒక హౌస్ మేట్స్తో మాట్లాడుతూ ఏమన్నదంటే, ఆ సౌత్ ఇండియా ఇండస్ట్రీ ఉంది చూడండి చాలు, చోర్ చార్ అంటే కన్నింగు దొంగలు అని తిట్టేసినట్టు. చూడబోతే ఈసారి బిగ్ బాస్ సీజన్ మొత్తం సౌత్ ఇండియా ఇండస్ట్రీపై వ్యాఖ్యలకు, విమర్శలకు, చురకలకు అంకితం చేసినట్టుంది. ఇంకా హౌస్ మేట్స్ నడుమ ఎన్ని రకాల సంభాషణలు ఇలాంటివి చోటు చేసుకున్నాయో తెలియదు, కానీ ఈ రెండు మాత్రం బయటకు వచ్చాయి. ఇందులో హీనా ఖాన్ కామెంట్స్ ప్రసారం కూడా అయ్యాయి. షో నిర్వాహకులు కాంట్రవర్సీని ఇష్టపడతారు కాబట్టి యథాతథంగా ప్రసారం చేసినట్టున్నారు, కానీ ఇలాంటి ఉత్తరాది దక్షిణాది తరహా వ్యాఖ్యల్ని కనీసం ఎడిట్ చేసి ఉండాల్సింది. ఎక్కడ అవకాశం లేకపోతే సౌత్ ఇండియా ఇండస్ట్రీకి వస్తారు, అందాల్ని ఆరబోస్తారు, 4 డబ్బులు సంపాదించుకుంటారు, పైగా ఈ ఇండస్ట్రీపైనే ముంబై వెళ్ళి జోకులు వేసుకుంటారు. నియతి లేదు అంటూ ఆ మధ్య తాప్సిని ఈసరించుకున్నారు సోషల్ మీడియాలో సిటిజన్లు. సేమ్ హీనా ఖాన్, శిల్పా షిండే వ్యాఖ్యల పట్ల కూడా దాదాపు అదే స్పందన వచ్చింది.